హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్ ఈరోజు దొండకాయ ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా అర కేజీ దాకా నేను దొండకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత రెండు వైపులా అడ్జస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా తీసేసిన తర్వాత ఇవి రౌండ్ షేప్లో కట్ చేస్తున్నానండి మీరు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు పొడవుగా కూడా కట్ అండి అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ వేడి అయిన తర్వాత పప్పు వన్ టేబుల్ స్పూను అలాగే మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు చివరిలో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఎండుమిర్చి ఒక పది పన్నెండు దాకా తీసుకున్నానండి మీరు తినే స్పైసీని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి కొద్దిగా ఈ పొడికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉంచి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులు ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి కొన్ని పల్లీలని యాడ్ చేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ అలాగా యాడ్ చేశానండి పల్లీలు అనేది వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని తీసేసేయాలి ఫ్రై అయిన తర్వాత అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఈ కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి చూడండి ఈ విధంగా అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు యాడ్ చేసుకోవాలి ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఆవాలు వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి రెడీ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉంచి మగ్గనివ్వాలండి మధ్యలో మధ్యలో మళ్ళా తీసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పడుతుందండి ఇవి మగ్గడానికి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి దొండకాయ ముక్కలు మగ్గిపోయాయి చూడండి ఇలా మనము అన్నామంటే దొండకాయ ముక్క కట్ అవ్వాలి ఇప్పుడు మనకి దొండకాయ ముక్కలు ఉడికిపోయినట్టే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అంత కలిసే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని వేయించుకున్న పల్లీల్ని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకుని యాడ్ చేయాలి వేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలండి ఇది రైసు చపాతి సైడ్ డిష్గా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అంతే మనకి టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్